ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి 7337550280 7675007000 ఈ మధ్య ఇంకా రీసెంట్ గా మనం చూస్తున్నట్టయితే నడుము నొప్పి కానివ్వండి బ్యాక్ పెయిన్స్ ఎక్కువ వింటున్నాం అసలు ఈ నడుము నొప్పి మెయిన్ రీజన్ ఏంటి డాక్టర్ అంటే కూర్చోనే చేసే జాబ్ల వల్లనే వస్తుందంటారా నడుము నొప్పి ముందు నుంచి ఉంది ఈ మధ్య కాలంలో మీరు చెప్పినట్టుగా ఎక్కువ కారణం ఏంటంటే రెండు మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే సిట్టింగ్ జాబ్లు ఎక్కువైపోయినాయండి, డెస్క్ జాబ్ అంటాం దానికి, గ్రామతో జాబ్, డెస్క్ జాబ్. ముఖ్యంగా సాఫ్ట్వేర్, ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది భారతదేశంలోన హైదరాబాద్ నగరంలో ఒక విప్లవం. దానివల్ల ప్రతి వాళ్ళ చేతిలో మా పైసలు తిరుగుతూ ఉన్నాయి. ప్రతి ఇంటిలోని పైసలు సంపాదించే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ రోజున, చాలా సంతోషం. కానీ దానివల్ల గంటల కొలది అదేక తదేక ధ్యానంతో ఒకే చైర్లో కూర్చొని గంటల కొలది పనిచేస్తూ ఉంటే ఆ నడుము మీద దానికి అసలు ఏమాత్రం కదలిక లేకుండా ఉంటుంది కదండి. చాలా కామన్గా అదే కాకుండా ఇప్పుడు చైర్లో కూర్చున్నారు, ఈ డెస్క్ స్టాప్ అన్నట్టయితే టాప్ అయితే ఇంత పైన ఉంటుంది, దానిని ఎంత ఎత్తులో సమతూకంలో ఇద్దరు ఒకే దేవుల్లో పనిచేస్తున్నారా లేదన్న దాన్ని బట్టి ఉంటుంది. డెస్క్ టాప్ పైన ఎక్కడ ఉండి దానికి ముందు వంగి పనిచేస్తూ ఉంటే తెలియకుండా నొప్పేస్తుంది. గంటల కొలత ఉండేటి ఇక్కడ ఉండే కండరాలు స్టిఫ్ అయిపోతాయి, మజిల్ స్టిఫ్నెస్, మజిల్ స్పాజమ్ అంటారు. ఇలాగ చాలా కామన్గా అయింది ఇప్పుడు. అదే కాకుండా నడునొప్పి అనేది ఏంటంటే ఊబకాయం, ఇదంతా ఒకదానితో ఒకటి కలిసి జరిగేది. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ నగరం ఊబకాయానికి పెద్ద హెడ్ క్వార్టర్స్ అయిపోయిందట. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థలో గణాంకాలు. అలాంటిది ఒకటి సాఫ్ట్వేరు, రెండవది ఊబకాయం. ఇప్పుడు 80 కిలోలు 90 కిలోలు బరువు ఉండేటట్టయితే ఎక్కడ పడుతుంది బరువు? అంతా నడుము మీద పడుతుంది. కాబట్టి నడుము మీద నొప్పి రావడానికి, నడుములో కండరాలు స్పాజం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ అయింది, ఆ వెన్నుపూసల రెండు వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ అని ఉంటుంది, అయితే పక్కకు జరిగి నరాల మీద నొక్కినా కూడా నడుము నొప్పిలాడి రావడం ఆస్తా ఉంటుంది. బరువులు ఎత్తు ఉంటాడు. ఈ మధ్యగా జిమ్, ఇది ఒకటి ఫ్యాషన్ చాలా ఎక్కువ అయిపోయింది. జిమ్కి వెళ్ళి ఆ టైంలో ఏం చేస్తున్నాడు మర్చిపోతాడు ఆయన. ఒకటే కండరాలు ముఖ్యమే ఆయనకి, అలాంటప్పుడు నడుము నొప్పి రావడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. ఇప్పుడు వ్యవసాయదారుడు పని చేయక తప్పదు, తల మీద బరువులు మోస్తాడు, ముందుకు వంగి పనులు చేయాలి, వాళ్ళలో వస్తుంది. అంటే ఇప్పుడు ఒక 100 మందికి ఇబ్బంది ఉన్న వాళ్ళకి మనం నడుము నొప్పితో కానీ మనం విశ్లేషణ చేస్తే ఒక 40 మందికి ఇలాంటి కారణాలు ఉంటాయి. ఒక 60 మందికి ఏ కారణం లేకుండానే తెల్లవారి లేచేసరికి నడుము నొప్పి మొదలవుతుంది. నడుము నొప్పి ఒకేదానికి మనం భయపడాల్సిన అంత లేదు. దానికేవో సింపుల్ మందులు, ఏదైతే మనం కండరాల్లో ఉన్న పట్టేసినట్టు ఉండే దానికి మందులు ఇచ్చినట్టయితే సరిపోతుంది. 2-3 సమయాల్లో నడునొప్పికి మనం పరీక్షలు చేయాల్సి ఉంటుంది. నడునొప్పి ఏదో ఒక 15 నెల రోజుల నుంచి తగ్గటం లేదు, నడునొప్పితో పాటు కాళ్ళలో నొప్పి కానీ వచ్చినట్టయితే దానికోసం చాలా ముఖ్యం కింద లెక్క అది. అది నడువు నొప్పి కాళ్ళలో వచ్చేదాన్ని సయాటిక అంటారు. అంటే నడుములో ఏదన్నా నరాల మీద ఇందాక చెప్పినట్టుగా డిస్క్ కానీ ఉండేటట్టయితే దాని ఇబ్బంది వల్ల వచ్చేటువంటి నొప్పి. అలాంటప్పుడు మనం పరీక్షలు చేయక తప్పదు. అదే కాక నడుస్తున్నారు, కాళ్ళు తిమ్మిరెక్కిపోయింది, కాళ్ళు ఉన్న ఒక 4 అడుగులు కొన్ని ఎక్కువ వేయలేకపోతున్నారు, ఆఫీస్కి వెళ్ళకపోతున్నారు, మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఉదయం ఈ మోషన్కి ఒకటి వెళ్ళేటప్పుడు కమోడ్ మీద కూర్చున్నప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కూడా లక్షణాలు ఏమిటంటే డిస్క్ అన్నది ఏదైతే ఉందో పక్కకు జరిగిన నరాల మీద ఒత్తిడి వచ్చిందా అని డౌట్ అయితే రావడం సహజం. అది కాకుండా కాళ్ళలో తిమ్మిరే ఉందనుకోండి, దానికోసం ఇంకా మన అనుమానం ఎక్కువ అవుతుంటుంది. ఇలాంటి వచ్చినప్పుడు మామూలుగా ఏమిటంటే మామూలు ఎక్స్రేలు చేయటం వల్ల ఏదైనా యాక్సిడెంట్ అయినా, దెబ్బ తగిలినా, అక్కడ ఏదైనా వెన్నుపూసలు దెబ్బతిన్నా, ఫ్రాక్చర్ అయినా తెలుస్తూ ఉంటుంది. కానీ మామూలు అన్ని వ్యాధులు దానికి తెలియదు. కాబట్టి దానికి చేయాల్సింది మళ్ళీ ఎంఆర్ఐ పరీక్ష. నడుము నొప్పికి సంబంధించినంత వరకు ఎంఆర్ఐని మించిన శ్రేష్టమైన పరీక్ష లేదు. కొంచెం ఖర్చుతో కూర్చుకున్నదైనా అన్ని వివరాలు పూర్తిగా తెలుస్తాయి. ఎంఆర్ఐలో ఏం తెలిసింది, డిస్క్ ఉంది అని. అప్పుడు ఒక ముఖ్యమైన పరీక్ష డాక్టర్కి, ట్రీట్ చేసే డాక్టర్కి, పేషెంట్కి ఏమిటంటే ఏం చేయాలి అని. అందరూ ఎవరైతే నడుములో డిస్క్ అన్నది, ఇంకో ముఖ్యమైన విషయం అందరూ తెలుసుకోవాలి ఏంటంటే ప్రతి 2 వెన్నుపూసల మధ్య డిస్క్ అనేది భగవంతుడు అమర్చిన ఒక మెత్త లాంటిది, సైకిల్కి వాషర్ ఉంటుంది చూడండి అలాంటిది, అది అవసరం కూడా. అలాంటిది ఏదైనా కారణాంతరాలు కానీ పక్కకు జరిగేటట్టయితే అది ఇబ్బంది అవుతుంది. దానికి మనం ఏం చేయాలనేది అప్పుడు ఉన్న దాన్ని బట్టి. నేను చెప్పే శాస్త్రం ఏమిటి, నడుము నొప్పితో వచ్చారు కనీసం ఒక 4 నుంచి 6 వారాలు మీరు రెస్ట్ తీసుకోగలిగితే రెస్ట్ తీసుకోండి, నొప్పి తగ్గడానికి మందులు వాడండి, ముందుకు వంగే పని చేయకండి, 2 వీలర్లో అయితే నడిపించకండి, సాధ్యమైనంతవరకు మెట్లు ఎక్కడం తిరగడం చేయకండి, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి, దాంట్లో ఒక 80% తగ్గిపోతుంది. ఇలాగ ఎన్నాళ్ళు ఒక 6 వారాలు రెస్ట్ తీసుకోవాలి.
ఆరు వారాల తర్వాత మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీ పని మీరు చేసుకోగలిగే ఇబ్బంది లేకపోతే మీరు అదృష్టవంతులే. ఆఫీస్కి ఆరున్నర వారాల తర్వాత కూడా ఆరు వారాల తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు మన శస్త్రచికిత్సలాంటిది ఏమైనా చేయాల్సి ఉంటుందా అని ఆలోచన చేయాల్సి ఉంటుంది. అదే కాకుండా కొన్ని పరిస్థితులు ఏమిటి, నొప్పి ఇంకా నాకు అసలు నా వశం కావడం లేదని పేషెంట్ చెప్పినా, కాళ్ళు బలం తక్కువ అయిపోయినా, కదలికలు ఇదైపోయినా, కాళ్ళు పాదం పనిచేయకపోయినా, కాళ్ళు తిమ్మిరెక్కిపోయినా, మూత్రంలో కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఇవి 100% ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరాలు. అక్కడ పేషెంట్ తాలూకు నాకు ఇంట్రెస్ట్ ఉంది లేదు అనే దానికన్నా అవసరం మాత్రం చాలా చాలా ముఖ్యం. ఇందులో ఈ మధ్యకాలంలో చాలా రకాల ఆపరేషన్ వచ్చాయి. ఎక్కువగా సంవత్సరాల నుంచి చేసేటువంటి ఆపరేషన్ ఏంటంటే నడుములో వెన్నుపూస కొంత భాగాన్ని తీసి ఆ డిస్క్ అన్నది గుర్తించి దాని మీద చేసే ఆపరేషన్. ఈ మధ్యకాలంలో మైక్రోస్కోప్ ద్వారా చేసేవి, ఎండోస్కోప్ ద్వారా చేసేది, బోను తాళ తీయటం అన్నది తక్కువ భాగం తీసి చేసేది, ఇలా రకరకాల పద్ధతులు వచ్చాయి. ఇవన్నీ కూడా అవతల వ్యక్తి ఏం ప్రాబ్లం ఉంది, ఎన్ని చోట్ల డిస్క్ ఉంది, ఒక కాచే పక్కనే ఉందా, ఇంక రెండు పక్క ఉందా, ఇన్ని వివరాలు ఉంటాయి. అంత సింపుల్ విషయం అయితే కాదు. కానీ శాస్త్రం ఇప్పుడన్నా అప్పుడన్నా ఒకటే ఏమిటంటే, నడుము నొప్పి గురించి నేను ఎప్పుడో 1982 ఢిల్లీ ఆల్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నది ఏంటంటే, నడుము నొప్పి కోసం పేషెంట్ అడగాలట ఆపరేషన్కి, డాక్టర్ చెప్పడం కాదు. నేను ఇంకా డాక్టర్ గారు నేను భరించలేను నడుము నొప్పితో, నాకు నా వశం కావటం లేదు, నేను ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాను, ఆపరేషన్ చేయాలి, మీకు ఎంఆర్ఐలో డిస్క్ ఉంది దానికి ఆపరేషన్ చేయాలి అని చెప్పడం న్యాయం కాదు. నేనైతే అట్లా చేయను. ఎందుకు, మనం వైద్యం చేసేది ఎంఆర్ఐ కాదు కదా, వైద్యం చేసేది పేషెంట్కు. అక్కడ ఎవరైతే ఎదురుగా ఉన్నారో పేషెంట్, అతనికి ఎంత ఇబ్బంది ఉంది, ఆపరేషన్ అవసరమా లేదా అని నిర్ధారించాల్సిన అవసరం పేషెంట్కు ఉన్న ఇబ్బందిని బట్టి, పరిస్థితిని బట్టి, ప్రాబ్లం బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి తొందరపడి ఆపరేషన్ చేయకూడదు. ఎందుకంటే నా ఆలోచన ఏమిటి, ఆపరేషన్ అడుగు ఆపరేషన్ చేసామనుకోండి, నిజానికి పెద్ద కాంప్లికేటెడ్ ఆపరేషన్ కాదు, బ్రెయిన్ మీద చేసే ఆపరేషన్ లాంటిది కాదు అది. కానీ నా పేషెంట్ని ఆపరేషన్ అయిన తర్వాత మరుసటి రోజు వెళ్ళి పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారండి, బాగున్నారా, నొప్పి తగ్గిందంటే, బాగున్నాను డాక్టర్ గారు, చాలా బాగుంది, ముందు కంటే బాగుంది, తగ్గింది చెప్పిన పేషెంట్ కావాలి. ఇప్పుడు మామూలుగానే ఊరికి చేసామనుకోండి ఆపరేషన్లు, అప్పుడు ఏమవుతుంది, డాక్టర్ గారు ఆపరేషన్కి ముందు కూడా ఇలాగే ఉన్నాను, ఇప్పుడు కూడా బాగానే ఉన్నాను, అలాగే ఉన్నానండి, పెద్ద మార్పు లేదు. అది నా పేషెంట్ దగ్గర నడుముకు సంబంధించిన ఆపరేషన్ బట్టి వినడం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి ఆపరేషన్ చేయటం అనేది ఒక సంగతి అన్నట్టయితే, ఎలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ చేయాల్సింది, 100% ఆపరేషన్ అవసరమా లేదా అని ఆలోచించాల్సిన గురుతర బాధ్యత సర్జన్ మీదే ఉంటుంది.